వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు జీకే పార్ట్, స్టాండర్డ్ జీకే, అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ పార్ట్స్ గురించి కూడా కొంత తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క ఈ జీకే పార్ట్లో, ఈ యొక్క ఈ స్టాండర్డ్ జీకే పార్ట్లో ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్లు ఏమున్నాయి, ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్లు, అవి వాటిని కనుగొన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ రెండు ఈ విషయాల గురించి మనం కూలంకుషంగా తెలుసుకుందాం. ఎందుకంటే గత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మూడు నెలల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క కరోనా ఎంతటి విలయాన్ని సృష్టిస్తుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున, ఈరోజు చూసుకున్నట్లయితే, ఈ మార్చి 31 చూసుకున్నట్లయితే సుమారుగా 200 దేశాలు ఈ యొక్క మహమ్మారితో యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఈ యొక్క ఈ కరోనా రావడానికి ప్రధానమైన కారణాలు, తనకు సంబంధించినటువంటి ఈ వైరస్ని ఎక్కడ కనుగొనడం జరిగింది, అదేవిధంగా దానివల్ల ఎన్ని 100,000 మంది చనిపోతున్నారు, లేటెస్ట్గా చూసుకున్నట్లయితే సుమారుగా 40,000 మంది ఈ యొక్క కరోనా తన యొక్క పొట్టను పెట్టుకుంది, అంతమంది చనిపోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ పుట్టినటువంటి చైనాలో కంటే కూడా, వుహాన్లో కంటే కూడా, చైనాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం వుహాన్, అక్కడ కంటే కూడా ఈ రోజున అత్యధిక మరణాలు, మన ఇటలీలో నమోదు అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే అమెరికా, అదేవిధంగా స్పెయిన్ మరియు దక్షిణ కొరియా మరియు ఇతర దేశాలు, భారతదేశం లాంటి మరియు ఇతర దేశాలు, ఇటువంటి దేశాలు సుమారుగా 200 దేశాలు ఈ రోజున ఈ యొక్క కరోనాతో బాధపడడం అనేది వెలువెల్లాడడం అనేది జరుగుతుంది. దానికి మన ప్రభుత్వం వెంటనే స్పందించి మన మోడీ గారి నాయకత్వంలో, మన ప్రధాని మోడీ గారు లాక్డౌన్ విధించడం, తద్వారా ప్రజల నుంచి మంచి స్పందన రావడం, వాళ్ళు కూడా తమ వంతు కృషిగా, వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే, ఇళ్లల్లో ఉండి దేశాన్ని రక్షించండి, యుద్ధ భూమికి వచ్చి దేశాన్ని రక్షించడం కాదు, ఇళ్లల్లో ఉండి ఎవరికి వాళ్ళే సెల్ఫ్ క్వారంటైన్ పాటించి ఈ యొక్క మహమ్మారిని మనం తరిమేద్దాం. ఎందుకంటే దీని యొక్క మ్యాక్సిమం పీరియడ్ 14 కాబట్టి ఆ యొక్క వైరస్, ఈ 14 ఒకళ్ళకొకళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది అంతమవుతుంది, కాబట్టి సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. తదనుగుణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారు, మరి ముఖ్యంగా మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా ఎంతో సమన్వయంతో దీన్ని పాటించడం జరుగుతుంది. అయితే చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి, కొంతమంది రోడ్ల మీదకి రావడేటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, సరే అది పక్కకి పెడదాం. ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కరోనా వైరస్ని తరిమివేయడానికి భారతదేశ యావత్తు కూడా సన్నద్ధమై తమ వంతు పాత్ర అది చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో రీసెంట్గా చూసుకున్నట్లయితే నిజాముద్దీన్లో జరిగినటువంటి సంఘటన కొంచెం బాధ కలిగింది. నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీలో జరిగినటువంటి ఒక మతపరమైనటువంటి సమావేశాలకు వెళ్ళినటువంటి ప్రజలు అక్కడ వేల సంఖ్యలో సమావేశమై, తద్వారా అనేక మందికి ఇది వ్యాపించడం అనేది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి అది ఒక బర్నింగ్ టాపిక్గా మనకి ప్రతిరోజు కూడా న్యూస్లో కానీ, అది వార్తాపత్రికలో కానీ, లేదంటే మనకి ఈ టీవీస్లో అన్ని ఛానల్స్లోనూ కూడా అదే విషయం, ఎందుకంటే దాని ద్వారా బాగా స్ప్రెడ్ అయింది అనే విషయం అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి రావడం అంటే అక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా, ఆ మత ప్రతినిధులందరూ కూడా ఇతర దేశాల నుంచి, సౌదీ అరేబియా, ఇండోనేషియా మరియు మలేషియా, ఇతర దేశాల నుంచి కజకిస్తాన్, ఇలాగ ఇతర దేశాల నుంచి కూడా వీళ్ళందరూ వచ్చి అక్కడ మత ప్రార్థనలు చేయడం, వాళ్ళు తీసుకొచ్చినటువంటి కరోనా వైరస్ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా ప్రజలకు వ్యాపింపచేయడం, తద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు దాని యొక్క బారిన పడడం, ఇంచుమించుగా తగ్గిపోతుంది, పర్వాలేదు, కొంచెం కంట్రోల్లో ఉన్నటువంటి టైంలో ఇది మరలా వ్యాపించడం అనేది జరిగింది. సరే, ఏదైనప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ దీని యొక్క వ్యాప్తి, దాని యొక్క ప్రభావం అనేది మనం లాస్ట్లో చివరికి వచ్చినప్పుడు దాని యొక్క కరోనా వ్యాధిని పడి ఎంతమంది మరణించారు, ఏంటి దాని పర్యావసరణాలు ఏంటి అనేది ఒక కూలంకుషంగా ఒక హాఫ్ అన్ అవర్ లాస్ట్లో మనం దాని గురించి చూద్దాం. ఈ క్వారంటైన్, అసలు ఈ క్వారంటైన్లో పెడుతుంది చాలా మంచి పద్ధతి క్వారంటైన్లో పెట్టడం అనేది. అసలు క్వారంటైన్ అనే వర్డ్ గురించి మనం ఒకసారి చూడాలండి. క్వారంటైన్ అనే వర్డ్ ఇటలీ వర్డ్, అది క్వారంటైన్ అనే వర్డ్ ఇటలీ వర్డ్ క్వారంటైన్. ఇక్కడ మనకి అది అంటే దాని అర్థం ఏంటంటే 40 డేస్, దాని అర్థం ఏంటంటే ఓన్లీ
దాని అర్థమే 40 డేస్. క్వారంటైన్ అంటే జనరల్గా మనం చెప్పుకునే నిర్బంధము అని చెప్పేసి అని అంటాం. క్వారంటైన్ అంటే నిర్బంధము. ఒక వ్యక్తిని కానీ ఒక జంతువును కానీ ఒక కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సమాజానికి దూరంగా లేదంటే అతను ఉన్నటువంటి పరిస్థితులకు దూరంగా ఒక నిర్బంధంలో ఉంచడాన్ని మనం ఏమంటామంటే క్వారంటైన్గా మనం డిక్షనరీ మీని మామూలుగా చెప్పుకుంటాం. క్వారంటైన్ అంటే నిర్బంధంలోంచి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అతన్ని ఉంచి తద్వారా అతని యొక్క పరిస్థితి అంతా కూడా అబ్జర్వ్ చేయడం మరియు అతనికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో అతను ఆరోగ్యవంతంగా రావడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడాన్ని మనం ఏమంటామంటే క్వారంటైన్గా చెప్పుకుంటాం. అసలు దాని యొక్క మీనింగ్ అసలు చూసుకున్నట్లయితే క్వారంటైన్ అనే పదం మనకి వెనిస్ అంటే ఇటలీలో ఉన్నటువంటి ఇటలీ పదం అది. యాక్చువల్గా 40 డేస్ దాని అర్థమే 40 డేస్ అంటే ఏంటంటే అప్పట్లో ఈ 14వ శతాబ్దంలో వచ్చినటువంటి ప్లేగు కారణంగా ఫోర్టీన్త్ సెంచరీలో ప్రబలినటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రబలినటువంటి ప్లేగు వ్యాధి వల్ల అనేక లక్షల మంది చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఈ ప్లేగు వ్యాధి వల్ల ఎవరైతే చనిపోయారో ఈ చనిపోతున్నటువంటి ఎటువంటి తరుణంలో ఈ ఇటలీకి కొన్ని ఓడలు ఇతర దేశాల నుంచి కొన్ని ఓడలు రావడం ఈ ఓడల్ని తమ ఇటలీ దేశంలో అంగీకరించుకోకుండా ఇతర ప్రాంతం అంటే ఆ లంగర్ వేసి ఆ సముద్ర తీరంలోనే ఆ లోనే దాన్ని అలా నిలిపేసేవారు. ఎన్ని రోజులు నిలిపేవాళ్ళు అంటే ఆ యొక్క ఆ వైరస్ చనిపోయే వరకు కూడా. ఆ యొక్క ప్లేగు సంబంధించినటువంటి వైరస్ ఏదైతే ఉందో అది చనిపోవడానికి 40 రోజులు పడుతుంది కాబట్టి 40 రోజుల పాటు వాళ్ళని ఆ ఓడలు అక్కడే లంగర్ వేసి అలాగే ఉంచేసేవారు. వాళ్ళని దేశంలోకి అనుమతించేవారు కదా ఇటలీ వాళ్ళు. అప్పుడు పుట్టినటువంటి ఆ పదమే ఆ 40 డేస్ ఆ లంగర్ వేసి ఆ సముద్రంలోనే ఆ ఓడని నిలిపివేసి ఉంచేవారు అనేటువంటి ఆ పదమే ఆ పదానికి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వహించిన క్వారంటైన్ అనేవారు. ఆ ఓడ ఎక్కడైతే 40 రోజుల్లో ఉండిపోయిందో అది క్వారంటైన్ స్థితిలో ఉంది అనేవారు. అదే క్వారంటైన్ అనేది ఇప్పుడు మనం జనరల్గా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. దాని మీనింగ్ చూసుకున్నట్లయితే కరెక్ట్గా క్వారంటైన్ అంటే 40 రోజులు. అది నేను 40 రోజులు అంటున్నారండి క్వారంటైన్ అని నిర్బంధం కదా. కరెక్టే నిర్బంధము అంటే మనం జనరల్గా వాడుకున్నప్పుడు మనం క్వారంటైన్ అంటే 14 రోజులు క్వారంటైన్ అంటున్నాం 21 రోజులు క్వారంటైన్ అంటున్నాం. కానీ అసలు మీనింగ్ చూసుకున్నట్లయితే అది 40 డేస్ అనేటువంటి మీనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే క్వారంటైన్లో పెట్టడం అనేది అలాగే సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది నెక్స్ట్ మాస్కులు ధరించడం నెక్స్ట్ అదేవిధంగా మనకి రకరకాల పద్ధతుల ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యం చేయడం ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టడానికి భారతదేశ యావత్తు ప్రపంచ యావత్తు కూడా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఆ విషయంలో మన సహకారం కూడా మనందరం అందిస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క కరోనా వైరస్ గురించి కరోనా వైరస్ దాని పుట్టుపురోత్తరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అది ఇతర దేశాలకు వ్యాపించింది ఎక్కువ దానివల్ల ఎఫెక్ట్ అయినటువంటి దేశాలేంటి దానివల్ల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా స్తంభించిపోయింది మన ఆర్థిక పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థలో ఎంత నష్టం సుమారుగా ఎంత నష్టం వాటిల్లింది ఈ యొక్క కరోనా వ్యాపించడం వల్ల మన ఆర్థిక ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అదేవిధంగా మనకి ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలారామన్ గారు ఆవిడ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి 170,000 కోట్లు ఆవిడ స్వచ్ఛందంగా అంటే కొన్ని ఆర్థిక సంస్కరణలకి ఉపయోగించడానికి జరిగింది. ఆ పరిస్థితులు ఏంటి వీటిలో ఎంత కేటాయించారు అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్తో తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో దీని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ఓన్లీ దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక టాపిక్గా తీసుకుని దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. కరోనా వైరస్ దాని యొక్క పరిస్థితులు దాని యొక్క సరౌండింగ్స్ పరిస్థితులన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క కరోనా వైరస్ గురించి చెప్పుకుంటున్నాం. సరే ఈ వ్యాధులు అసలు ఈ వ్యాధులు ఎందుకు ప్రబలుతాయి ఏంటి అనేది మనం గత క్లాసులో చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాల గురించి చెప్పుకున్నాం. మనం కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ ఆ బ్యాక్టీరియాలు కలగజేసేటువంటి వ్యాధులు ఏంటి వాటికి మనం ఎటువంటి ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ఎటువంటి మందులు ఇవ్వడం ద్వారా వాటిని మనం నిర్మూలించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్లు వాటిని కనుగొన్నటువంటి వ్యక్తులు ఎవరు ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరు వ్యాక్సిన్ అనేది ఏంటంటే అది ఆ జబ్బు అంటే ఆ వ్యాధి మరలా రాకోకుండా ముందుగానే ఇచ్చేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే వ్యాక్సిన్ అని చెప్పేసి అని అంటాం. తద్వారా ఏమవుతుందంటే ఆ వ్యాధి మళ్ళీ మనకి అటాక్ చేయకోకుండా ముందే ఇది మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ దాని మీద ఫైట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే
ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్లుగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ కలరా వ్యాక్సిన్. ఈ కలరా మనందరికీ తెలిసినటువంటిదే. కలరాకి వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వారి వ్యక్తి లూయి ప్యాక్చర్. ఫస్ట్ చూసుకున్నట్లయితే కలరా, ఈ యొక్క కలరాకి యొక్క వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వ్యక్తి లూయి ప్యాక్చర్. 1818లో దీనికి వ్యాక్సిన్ కనుగొనడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆటలమ్మ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆటలమ్మ, ఈ యొక్క ఆటలమ్మ ఎడ్వర్డ్ జెన్నర్. ఆటలమ్మకి వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్. ఇక్కడ మనం చూసుకోవాలండి, ఒకటి కలరా లూయి ప్యాక్చర్, ఎడ్వర్డ్ జెన్నర్. మూడవది చూసుకున్నట్లయితే మనకి పోలియో. పోలియో చాలా ఇంపార్టెంట్. పోలియో జోనాస్ ఇసాల్క్. ఈయన పోలియోకి వ్యాక్సిన్ కనుగొనడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదే పోలియోకి ఈయన ఇంజెక్షన్ కనుగొన్నాడు. జోనాస్ ఇసాల్క్ ఇంజెక్షన్ కనుగొన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం పోలియోకి పోలియో వ్యాక్సిన్గా ఇంజెక్షన్ అనేది అంతగా ఇవ్వట్లేదండి. ఒక మనకి బాగా చిన్నప్పుడు చూసుకున్నట్లయితే అవి పోలియోకి ఇంజెక్షన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పోలియోకి ఇంజెక్షన్ అనేది ఓన్లీ చుక్కల మందు మాత్రమే వేస్తున్నారు. చిన్నపిల్లలకి మనం చాలాసార్లు చూస్తుంటాం ఈ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో మరియు ఇతర జనరద్దీ ఎక్కువగా ఉన్నటువంటి జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ యొక్క పోలియో చుక్కల మందు వేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఈ పోలియో చుక్కల మందుని చిన్నపిల్లలకి 5 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పోలియో చుక్కల మందు కనుగొంటున్న వాడు ఆల్బర్ట్ సాబిన్. ఆల్బర్ట్ సాబిన్ ఈయనేంటి చుక్కల మందు. ఇదే పోలియోకి ఈయన జోనాస్ ఈ సాల్ చూసుకున్నట్లయితే ఇంజెక్షన్, పోలియో వ్యాక్సిన్ కనుగొన్నాడు ఇంజెక్షన్ ద్వారా. కానీ పోలియోకి చుక్కల మందు ద్వారా కనుగొన్నటువంటి పోలియో నిరోధక వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి ఆల్బర్ట్ సాబిన్. పేర్లు మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. లూయి ప్యాక్చర్, ఎడ్వర్డ్ జెన్నర్, జోనాస్ ఈసాక్ మరియు ఆల్బర్ట్ సాబిన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తట్టు. తట్టునే మనం ఏమంటాం అంటే మిజిల్స్ అని చెప్పేసి అని అంటాం. తట్టు లేదా మిజిల్స్ ఈయన కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? దీనికి యాంటీ మిజిల్స్ వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వ్యక్తి జాన్ ఎఫ్ హెండర్స్. జాన్ ఆఫ్ హ్యాండల్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ర్యాబిస్. ర్యాబిస్ మనందరికీ తెలిసినటువంటిదే. ర్యాబిస్ అనేది జనరల్గా ఈ జంతువుల ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. జంతువులు మనకి ఇలాగ గీకినా కానీ లేదంటే కరిచిన, మరి ముఖ్యంగా ఏ జంతువు అయినా సరే మన పనులు కానీ లేకపోతే వేరేట్లు కరిచినట్లయితే ఆటోమేటిక్గా వాటి సెలవులో ఉన్నటువంటి ఈ ర్యాబిస్ సూక్ష్మజీవి ఇతర వాటిల్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఆ జంతువులకు కానీ లేకపోతే మనుషులకు కానీ ర్యాబిస్ రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం జనరల్గా చెప్తూ ఉంటాం పెద్ద కుక్కలు అని చెప్పేసి అని. ఈ కుక్క కరిచినట్లయితే వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే ర్యాబిస్. అయితే కుక్క ఒక్కదాంట్లో ర్యాబిస్ ఉంటుందా అంటే లేదండి. కాకపోతే జనరల్గా మనల్ని కరిచేది కుక్క కాబట్టి కుక్కలో యొక్క ర్యాబిస్ ఉంటుంది. ర్యాబిస్ వస్తుంది కుక్క వల్ల అని చెప్పేసి, కుక్కలు కరవడం వల్ల ఈ డాగ్స్ బయట వల్ల ర్యాబిస్ రావడం జరుగుతుందని చెప్పేసి అనుకుంటాం. కానీ మిగతా జంతువుల్లో కూడా ఈ యొక్క ర్యాబిస్ వ్యాధి అనేది ఉంటుంది. జనరల్గా ఇవి మనం కరవవు కాబట్టి దాని యొక్క తీవ్రత మనకి అంత ఎక్కువగా ఉండదు. సరే, మన తెలిసిన విషయమే ర్యాబిస్కి యాంటీ వ్యాక్సిన్ అంటే వ్యాక్సినేషన్ కనుగొన అంటే ర్యాబిస్కి యాంటీ ర్యాబిస్కి వ్యాక్సిన్ కనుగొనటువంటి వ్యక్తి ఎవరు అంటే లూయి ప్యాక్చర్. ఇక్కడ మనకి వీళ్ళిద్దరూ కలరా మరియు చూసుకోండి ర్యాబిస్ రెండింటికి కూడా ఎవరంటే లూయి ప్యాక్చర్. ర్యాబిస్ వ్యాధికి మందు కనుగొన్న వ్యక్తి, కలరాకు కూడా మందు అంటే వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి లూయి ప్యాక్చర్. నెక్స్ట్ అదేవిధంగా డిప్థీరియా మరియు టెటానస్. డిప్థీరియాగా మనం ఏమంటామంటే కోరింత దగ్గు అని చెప్పేసాను. డిప్థీరియా
ప్రతంగా దగ్గు రావడం, ఆ లంగ్స్ పాడైపోవడం వల్ల ప్రతంగా దగ్గు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది డిప్తీరియా. మరియు టెటనస్, టెటనస్ అంటే మనకి జనరల్గా ఏదైతే విధంగా వస్తుందంటే ఏదైనా ఇనుప వస్తువు మనకి ఏదైనా గుచ్చుకున్నట్లయితే, అందుకని మనకి ఏమంటారంటే ఇనుము తుప్పు పట్టినటువంటి వస్తువు ఏదైనా మన కాలికి కానీ చేతికి కానీ ఎక్కడ గుచ్చుకున్నట్లయితే వెంటనే ఒక టీటీ చేయించండి అని చెప్పేసి అని అంటారు. ఈ యొక్క ఈ టెటనస్ అనేటటువంటి వ్యాధికి, డిప్తీరియా మరియు టెటనస్, డిప్తీరియా మరియు టెటనస్కి ఈ యొక్క వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎమిల్ అడాల్ఫ్. ఎమిల్ అడాల్ఫ్ ఎమిల్ అడాల్ఫ్ ఎమిల్ అడాల్ఫ్ యాక్చువల్గా చెప్పాలంటే ఎమిల్ అడాల్ఫ్ వాల్ బేరింగ్ మరియు కిటో సోనా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిపి దీన్ని రూపొందించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్షయవ్యాధి, క్షయవ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా ఆ కాలంలో ఉండేది. ఇవన్నీ కూడా ఒకనొక కాలంలో పోలియో, పోలియో వచ్చిందంటే దాని యొక్క మెడిసిన్ ఉండేది కదా, ఎందుకంటే పోలియో రావడం వల్ల ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు చచ్చిపోడిపోవడం, ఆ నర్వస్ అన్నీ కూడా వీక్ అయిపోవడం, ఇప్పటికీ కూడా మనం పోలియో వచ్చినటువంటి వ్యక్తులను చాలామందిని చూస్తూ ఉంటాం. ఇంకా కాలు చెయ్యి సన్నటి ఒక షేప్ కూడా పౌష్టికంగా ఉండదు, స్థిరంగా ఉండదు, సన్నగా చాలా కాలు కానీ చేయగానే చాలా సన్నగా ఉంటుంది. దానికి ఇంకా వ్యాక్సిన్ అనేది దానికి మందు అనేది ఇంకేమీ లేదు, ఆ నరాలన్నీ కూడా చచ్చిపడిపోవడం ఆ విధంగా జరుగుతుంది. దానికి జోనాస్ ఇసాల్క్ వ్యాక్సిన్ కనుగొన్నారు. కాబట్టి చిన్న వయసులోనే, పిల్లల చిన్న వయసులోనే ఆ పోలియో చుక్కలు కనుక, ఈ పోలియో చుక్కలు ఆల్బర్ట్ సాబిన్ కనుగొన్నటువంటి ఈ పోలియో చుక్కల మందును కనుక వేసుకున్నట్లయితే దీన్ని మనం ఆటోమేటిక్గా నిరోధించవచ్చు. అలాగే క్షయ, క్షయ అనేది అది కూడా ఒకనొక కాలంలో చాలా భయంకరమైనటువంటి వ్యాధి. నా కాలంలో వచ్చేటువంటి ఈ యొక్క క్షయతో అనేక మంది చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే విపరీతమైన దగ్గు లంగ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పాడైపోవడం, లంగ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పాడైపోయి ఈ యొక్క విపరీతమైన దగ్గుతో మనిషి చనిపోవడం జరుగుతుంది. క్షయవ్యాధి చాలా భయంకరమైనటువంటి వ్యాధి. ఈ క్షయవ్యాధి కూడా ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి వ్యాధిగా గమనిస్తూ ఉండాం. నెక్స్ట్ ఈ యొక్క క్షయవ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? లియోస్ కాల్మట్. ఈ క్షయవ్యాధికి యొక్క వ్యాక్సిన్ కనుక్కోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక మనకి ముఖ్యమైనటువంటి, అంటే అన్నీ కాదు కానీ మనకి ముఖ్యమైనటువంటి వ్యాధులు, వాటికి వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ కనుక్కోటువంటి వ్యక్తులు ఎవరైనా చూసుకున్నట్లయితే, ఒకటి కలరా, కలరాకి లూయి ఫ్యాక్చర్ గుర్తుంచుకోవాలండి, కలరా, కలరాకి దాని యొక్క వ్యాక్సిన్ కనుక్కోటువంటి వ్యక్తి లూయి ఫ్యాక్చర్. నెక్స్ట్ ఆటలమ్మ, ఎడ్వర్డ్ జెన్నర్. ఆటలమ్మ, ఆటలమ్మను మనం జనరల్గా ఏమంటారు పొంగు అని చెప్పేసి అని అంటే ఒంటి నిండా ఎంత పెద్ద 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 దద్దులు రావడం, అంటే దద్దులు అంటే చిన్న పొక్కుల్లాగా పుండుల్లాగా రావడం. పురాతన కాలంలో అయినట్లయితే ఈ యొక్క పల్లెటూరులో చూసుకున్నట్లయితే, గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే దానికి గ్రామీణ ప్రాంత వైద్యం వ్యాపారులతో వాళ్ళు ఇసరడం కానీ, లేదా ఏ రసాలు పట్టించడం, ఇంకా రకరకాలటువంటి పద్ధతులు అప్పుడు అవలంబిస్తూ ఉండేవారు. పొంగు అని చెప్పేసి అనేవారు, ఆటలమ్మ అని చెప్పేసి అనేవారు. దానికి ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్ కనుగొనడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పోలియో, పోలియో కూడా ఒకనొక కాలంలో, ఇప్పుడు అంటే చాలా మట్టికి దాన్ని తగ్గించగలిగాం. ఇప్పుడు కూడా మనకి చాలామంది కనిపిస్తూ ఉన్నారు కానీ తగ్గించగలిగాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే పోలియోను వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వ్యక్తి జోనాస్, వ్యాక్సిన్ జోనాస్ ఇసాల్క్, జోనాస్ ఇసాల్క్ అని ఆయన పోలియోకి వ్యాక్సిన్ కనుగొనడం అనేది జరిగింది. అయితే ఇది పోలియో ఇంజెక్షన్ రూపము, అది మర్చిపోకూడదండి. ఇది ఇంజెక్షన్ రూపంలో ఈ పోలియో వ్యాక్సిన్ జోనాస్ ఇసాల్క్ ఇంజెక్షన్ రూపంలో దానికి మందును కనుగొనడం, అంటే వ్యాక్సిన్ కనుగొనడం అనేది జరిగింది. ఇదే పోలియోకి ఆల్బర్ట్ సాబిన్, ఇది ఇంపార్టెంట్ మనకి, ఆల్బర్ట్ సాబిన్ పోలియో వ్యాధికి చుక్కల మందును, చుక్కల ద్వారా వ్యాక్సినేషన్ చేసినటువంటి, వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? లేకపోతే పోలియో చుక్కల మందు సింపుల్గా అడగాలంటే పోలియో చుక్కల మందు కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అన్నట్లయితే ఆల్బర్ట్ సాబిన్ పేరు గుర్తుంచుకోవాలి మనం. ఆల్బర్ట్ సాబిన్ చుక్కల మందు అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి మనకి ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం
జనవరి వచ్చిందంటే జనవరి కానీ మే నెలలో కానీ సంవత్సరం రెండు సార్లు ఈ యొక్క బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్ వాటిలోనూ పెద్ద పెద్ద బ్యానర్లు కూడా పెడుతూ ఉంటారు. ఈ యొక్క నర్సులు కానీ లేకపోతే స్వచ్ఛంద సేవ సంస్థల వాళ్ళందరూ కూడా ఈ యొక్క పిల్లలకందరూ కూడా పోలియో చుక్కలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పోలియో చుక్క అంటే పోలియోను పూర్తిగా మన భారతదేశం నుంచి నిర్మూలించాలి అని ఉండే, అలానే మసూచిని పూర్తిగా మనం నిర్మూలించడం అనేది జరిగింది. అదేవిధంగా పోలియోను కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించాలి. అదేవిధంగా క్షయను కూడా నిర్మూలించాలి. మనకు ఉన్నటువంటి టార్గెట్స్, అదేవిధంగా కుష్టు, అది కూడా చాలా మట్టికి మన భారతదేశంలో చాలా మట్టికి తగ్గుతుంది. ఇవన్నీ కూడా చాలా మట్టికి మనం ఇప్పుడు చూసుకోవట్లేదు, చాలా మట్టి తగ్గినాయి, కానీ అక్కడెక్కడో రేర్ కేసెస్ ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చుక్కల బంధువులు కనుగొనే వ్యక్తి ఎవరంటే ఆల్బర్ట్ సాబిన్. తట్టుని మనం ఏమంటామంటే మీజిల్స్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క మీజిల్స్కి మందును కనుగొన్నటువంటి జాన్ ఎఫ్ ఎండర్స్ తట్టు. ఈ మీజిల్స్కి వ్యాక్సిన్, యాంటీ మీజిల్స్ వ్యాక్సిన్ కనుగొనటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ ఎఫ్ ఎండర్స్. అదే ర్యాబిస్కి వ్యాక్సిన్ కనుగొనటువంటి వ్యక్తి ఎవరంటే మనకి లూయీ పాక్చర్. ఇదే విషయాన్ని మన కలరా కానీ ర్యాబిస్ కానీ రెండు పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి, లూయీ పాక్చర్. నెక్స్ట్ అదేవిధంగా ఈ ర్యాబిస్ అనే జంతువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని చెప్పుకోవడం జరిగింది. అది వచ్చినట్లయితే ఇంకా ఆటోమేటిక్గా దాని తీవ్ర స్థాయిలో ఉంటే బ్రతికే పరిస్థితి అనేది ఇంకా ఏర్పడదు, ఆటోమేటిక్గా చనిపోవడమే. అది రాకముందే ఆ ర్యాబిస్ అది ఆ వైరస్ బాడీలో డెవలప్ అవ్వకముందే ఈ యొక్క ఇంజెక్షన్ తీసుకుని యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ తీసుకున్నట్లయితే మనకి ప్రభుత్వ హాస్పిటల్స్లో వాటిల్లో కూడా యాంటీ ర్యాబిస్ ఏదైనా జంతువు ఏదైనా మనం కరిచినట్లయితే, మరి ముఖ్యంగా కుక్క కరిచినట్లయితే మనం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఫ్యూచర్లో ఈ ర్యాబిస్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా టెట్నస్కి వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి ఎమిల్ అడాల్ఫ్. క్షయ లియోస్ కాల్మట్. ఇక్కడ క్షయకే లియోస్ కాల్మట్. కాబట్టి ఈ యొక్క వ్యాధులు ముఖ్యమైనవి చెప్పానండి. ఇక చాలా ఉంటాయి మనకి, అన్నింటి గురించి కూడా మనకి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జనరల్గా కానీ ఈ పేర్లు మనం గుర్తుంచుకోవడానికి సరిపోతుంది. కలరా, అటలమ్మ, పోలియో, తట్టు, ర్యాబిస్, టెట్నస్, క్షయ, వాటికి ఎవరెవరు దానికి వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తులు ఎవరు? లూయీ పాక్చర్, ఎడ్వర్డ్ జెన్నర్, జోనా సీసాల్, ఆల్బర్ట్ సాబిన్, జాన్ ఎఫ్ ఎండర్స్, లూయీ పాక్చర్, ఎమిల్ అడాల్ఫ్, లియోస్ కాల్మట్. వీళ్ళందరి పేర్లు కూడా తప్పనిసరిగా అంటే మనం ఒకసారి విన్నంత మాత్రాన ఇది వెంటనే మనకి మైండ్లో ఉంటుందనేది కాదు, చూడాలి. ఒకటి రెండు సార్లు మన వీడియో చూడడం, అదేవిధంగా ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవడం, వాటిని అవసరమైతే నోట్స్ రాసుకోండి. దీని గురించి కూడా కొంత నోట్స్ తయారు చేసుకుని లూయీ పాక్చర్, ఎడ్వర్డ్ వాళ్ళందరి గురించి కూడా పక్కన రాసుకుని తద్వారా మీరు వీటి గురించి రిపీట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మాత్రం మనకు గుర్తుంటాయి. నెక్స్ట్ పిల్లలకు, చిన్నపిల్లలకి మనకి తొలిసారిగా ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ని మనం ఏమంటామంటే బీసీజీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బీసీజీ అంటే బ్యాసిల్లస్ కాల్మెట్టి గురీస్. మనకు అంటాం చిన్నపిల్లలకి బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చారా అంటాం, లేకపోతే చిన్నపిల్లలకి బాగా చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ తొలిసారిగా ఫస్ట్ ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏదంటే బీసీజీ. బీసీజీ ఈ యొక్క బీసీజీ వ్యాక్సిన్ అంటే ఏంటి? బీసీజీ అంటే ఏంటి? బ్యాసిల్లస్ కాల్మెట్టి గురీస్ దాన్ని బీసీజీ అని చెప్పడం జరుగుతుంది. అది చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి మొట్టమొదటి టీకాగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ట్రిపుల్ యాంటీజెన్, డిటీపీ, ఎంఎంఆర్ అని చెప్పేసి అని డిటీపీ అంటాం. డిటీపీ అనే అసలు అర్థం ఏంటి? డిటీపీ అనగా డిప్తీరియా, ఫెర్టుసిస్ అండ్ టెటనాస్. డిటీపీ అంటే డిప్తీరియా, ఫెర్టుసిస్ అండ్ టెటనాస్, ఈ మూడింటిని కూడా కలిపి మనం ఏమంటామంటే డిటీపీ అని చెప్పేసి అని ఇవ్వడం జరుగుతుంది. ఆ డిటీపీ వ్యాక్సిన్ కూడా చిన్నపిల్లలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ముఖ్యమైన వ్యాక్సిన్లు చెప్పుకుంటున్నాం, కలరా గురించి కానీ, ఆటలమ్మ గురించి కానీ, పొంగ గురించి కానీ, ర్యాబిస్ గురించి కానీ, దాని వ్యాక్సినేషన్ గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఇవన్నీ కూడా బాడీలో ఏం చేస్తాయి? ఇమ్యూనేషన్ పెంచుతాయి, బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి, బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. ఇప్పుడు కూడా మన డాక్టర్లు చెప్తున్నారు, మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే
నన్ను చూసుకున్నట్లయితే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు అని చెప్పేసి మన గాంధీ హాస్పిటల్లో చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆయన అనేక పరిశోధనలు చేశారు, అనేక సదస్సులు సమావేశాల్లో పాల్గొంటుంటారు, చాలా పెద్ద డాక్టర్ ఆయన కూడా చెప్పుకున్నారు. మనిషిలో ఏదైనా సరే ఈ వైరస్ల ప్రభావం బాడీకి తగలకుండా ఉండాలన్నట్లయితే ముఖ్యంగా మన మన బాడీలో యాంటీవైరస్ డెవలప్ అవ్వాలి. యాంటీ వైరస్లు ఉండాలి అంటే ఇక్కడ మన ఇమ్యూనేషన్ పవర్, ఇమ్యూనిటీ పవర్, ఇమ్యూనిటీ పవర్ అనేది విపరీతంగా బాడీలో ఉన్నట్లయితే ఆటోమేటిక్ ఎటువంటి వైరస్ వచ్చినా, ఎటువంటి బ్యాక్టీరియా వచ్చినా, ఏం వచ్చినప్పటికీ కూడా దాన్ని మన బాడీ ఎదుర్కొంటుంది. బాడీ యాక్చువల్గా చెప్పాలంటే మన బాడీలోనే అన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని లేదా అన్ని రకాలైన బ్యాక్టీరియాలని లేకపోతే వైరస్లని రకరకాలైనటువంటి అన్నింటిని ఎదుర్కొనే శక్తి మన బాడీకి ఉంటుంది. అంతేగానే జనాలకు ఏంటంటే మన బాడీలో ఏదైనా వైరస్ ప్రవేశించగానే ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, జ్వరం రావడం అనేది జరుగుతుంది, దగ్గు రావడం అనేది ఏంటంటే మనకి ఆ దగ్గు ద్వారా మనలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది లేదా వైరస్ని బయటికి పంపించడానికి మన బాడీ ఏం చేస్తుందంటే దగ్గు రూపంలో మనం పంపించేస్తాం. జ్వరం రావడం కూడా చాలా మంచిది. ఎందుకు జ్వరం రావడం మంచిది అని చెప్పేసి అంటామంటే మనలో యాంటీబాడీస్ పనిచేస్తున్నాయి, అది విపరీతమైన వేడిని పెంచుతుంది బాడీలో. ఎప్పుడైతే ఈ బాడీలో వేడి పెంచుతున్నామో ఆటోమేటిక్గా వైరస్ చనిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశం మన బాడీలో ఉన్నటువంటి ఈ సిస్టానికి ఉండడం అనేది జరుగుతుంది.